సంచలనానికి సిద్ధమవుతున్న కేసినేని టీడీపీకి మరో షాక్ రెడీ అయినా పాలిటిక్స్ లోనే స్పెషల్ పాలిటిక్స్ చేయడంలో తనదైన శైలిలో వ్యవహరిస్తున్న విజయవాడ ఎంపీ టీడీపీ నాయకుడు కేసినేని నాని వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది టీడీపీలో ఉంటూనే అసమ్మతి నాయకుడిగా స్వపక్షంలో విపక్ష నేతగా ఆయన కొన్నాళ్లుగా వివాదాలకు కేంద్రంగా ఉన్న విషయం తెలిసిందే రెండు వేల పద్నాలుగులో రవాణా వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వచ్చి విజయవాడ ఎంపీగా టికెట్ పొంది గెలుపు గుర్రం ఎక్కారు అయితే అప్పట్లోనే తాను కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడినే అయినప్పటికీ గుర్తింపు లేకుండా పోయిందనే భావనను ఆయన వ్యక్తం చేసేశారు ఇదే అసంతృప్తికి దారితీసి పార్టీలో నేతలపై ఆయన విమర్శలు చేయడం ఏకంగా మాజీ మంత్రి తన సామాజిక వర్గానికే చెంది దేవినేని ఉమాపైన ఎమ్మెల్సీ విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు బుద్ధ వెంకన్న పైన విమర్శలు చేయడం తెలిసిందే ఇక రెండవసారి కేసు నేని నాని గత ఎన్నికల్లో వైసీపీ సునామీని తట్టుకుని గెలిచారు వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు మాత్రమే టీడీపీ తరఫున గెలుపు గురం ఎక్కారు ఈ క్రమంలో పార్లమెంటరీ పక్ష నాయకుడిగా తనకు అవకాశం దక్కుతుందని అనుకున్న కేసు నేని నానికి నిరాశే ఎదురైంది గుంటూరు ఎంపీ గల్లా ఈ పదవిని దక్కించుకున్నారు దీంతో ఇద్దరు ఎంపీలకు దక్కుతున్న గౌరవం పదవులు కూడా తనకు లభించడం లేదనే ఆవేదనలో ఉన్నారు పార్టీలో మరో ఇద్దరు ఎంపీలు రామ్మోహన్ నాయుడుకు గల్లా జయదేవ్కు ఉన్న ప్రాధాన్యత నానికి లేకుండా పోయిందన్నది వాస్తవం ఈ క్రమంలోనే ఏకంగా ఆయన పార్టీనే టార్గెట్ చేస్తూ కొన్నాళ్ళు ట్వీట్లు చేశారు ఒకనొక సందర్భంలో పార్టీలో కేసినేని నాని వ్యవహార శైలిపై తీవ్ర చర్చ సాగింది ఇక తాజాగా కూడా ఆయనకు పార్టీలో పదవులు దక్కలేదు మరి ఆయనే పార్టీని వద్దనుకుని దూరంగా ఉన్నారు లేక పార్టీనే ఆయనను వద్దనుకుని దూరం పెట్టిందో తెలియదు కానీ తాజాగా కీలకమైన పార్లమెంటరీ జిల్లా కమిటీలు పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులను కూడా నియమించారు వీటిలో వేటికి కూడా కేసునైన నాని పేరును ప్రతిపాదన కూడా తీసుకోలేదు అదే సమయంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సహా బోండా ఉమామహేశ్వరరావుకు ప్రాధాన్యం ఇచ్చారు ఇక వర్ల రామాయ్యకు కూడా అవకాశం కల్పించారు వీరంతా ఎన్నికల్లో ఓడిపోయిన వారే దీంతో ఇప్పుడు కేసునైన నాని మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయోనని పార్టీలో చర్చనీయాంశంగా మారింది అప్పట్లో అసంతృప్తితో దేవినేని ఉమా చంద్రబాబు బుద్ధ వెంకన్నలను టార్గెట్ చేసిన కేసినేని నాని త్వరలోనే బిగ్ బాంబు పేల్చుతారని బెజవాడ తమ్ముళ్లు చర్చించుకోవడం గమనార్హం ఈసారి పార్టీలో అంతర్గతంగా జరిగిన విషయాల గుట్టు కేసినేని నాని రట్టు చేస్తారంటున్నారు మరి నాని ఏం చేస్తారో ఏం బాంబు పేలుస్తారో చూడాలి